పిల్లలకు సంబంధించి వర్క్ చేయడం అనేది నాకు తెలిసి అత్యంత కష్టమైన పని. దానికి ప్రత్యేకమైన క్యారెక్టర్ ఉండాలి, అంటే ఆ మనుషుల్లో ఒక వేరే భిన్నమైన గుణం ఏదో ఉండాలి అని అనుకుంటాను నేను. అందుకని నాకు ఇలాంటి చాలా గ్రేట్ వర్క్, సురేష్ గారు ఇక్కడే ఉన్నారు, మీరందరూ ఈ పత్రికలు బాలచలమే కానీ, అంటే హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్. అయితే నాకు అంటే నాకు పిల్లల విషయంలో ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, అంటే తల్లిగా నాకు ఒకటి అనిపిస్తుంది, బయట నుంచి సొసైటీ ఇంకొకటి రుద్దుతూ ఉంటుంది. వాడిని అందులోకి తొయ్యాలా వద్దా అనేది నాకు ఎప్పుడు ఆ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఈరోజు మార్నింగే మా అబ్బాయి మొదటిసారి పాపం ఒక కథ రాశాడు సొంతగా, అందులో అన్ని అక్షర దోషాలు, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, చిన్నపిల్లడు ఏవో అన్నీ ఉన్నాయి. దస్తూరి మాత్రం చాలా చక్కగా ఉంది, చాలా బాగుంది, పర్ఫెక్ట్ కర్సివ్ రైటింగ్. నాకు అది వాట్సాప్లో ఊర్లో ఉన్నాడు, అక్కడి నుంచి పంపించగానే నేను ఫస్ట్ చూడగానే నా మనసు చివుక్కుమంది, అంటే 7 ఏళ్ల పిల్లోడు ఇంత బాగా, ఇంత కర్సివ్, ఇంత చక్కగా ఎందుకు రాయాలి, అంటే పాపం ఎంత రుద్దేసి ఉంటారు అనిపించింది. అంటే చాలా రుద్దితే కానీ పాపం వాడికి అంత బాగా రాయలేరు. సంతోషం కూడా అనిపించింది, అంటే ప్రపంచంలో ఈ పరుగుల్లో వాడు కూడా ఫిట్ అవుతాడు. సో చాలా మటుకు ఇలాంటి కాన్ఫ్లిక్ట్ ఉంటూనే ఉంటుంది. అంటే నేను వాడిని అడిగాను, నోర్బు నేను హోంవర్క్ ఉండదు వాళ్ళ స్కూల్లో, చిన్నవాడు 7th క్లాస్, సో నువ్వు ఎప్పుడు నేర్చుకున్నావు ఇంత కర్సివ్ రైటింగ్, ఎందుకు నీ వేళ్ళ నొప్పులు పుట్టాయని నేను ఒక దాని మీద ఓ అడుగుతూ ఉంటే వాడు ఏం చెప్పాడంటే, అంత ఏం లేదు, అంత సీన్ ఏం లేదమ్మా, డ్రాయింగ్ లాంటిగా ఉంటుంది కదా అన్నాడు. అంటే అక్షరాలు డ్రాయింగ్ లాగా ఉంటాయి కదా అని ఇంకా గుడ్లో మెళ్ళాను. కొంచెం ఓకే పర్వాలేదు, మరీ శిక్షలా అనుకోవట్లేదని కొంచెం సంతోషపడ్డాను. ఐరనీ, నేను ఈ మీటింగ్లోకి వచ్చింది రైటింగ్ మీద. అంటే ఎప్పుడు అంటే ఒకటి ఏంటంటే, ఈ రుద్దడము, బలవంత పెట్టడము, పర్ఫెక్ట్గా ఉండడము పిల్లలు అంటే 5-6 ఏళ్ళకి అనేది నాకు ఎందుకో నాకు లోపల నుంచి నాకు పెయిన్ కలిగిస్తుంది అది యాజ్ ఏ మదర్. మళ్ళీ యాజ్ ఏ మదర్ నాకు వాళ్ళకి ఇప్పుడు మంచి రాత లేకపోతే, నాకు తెలిసి నేను 7th క్లాస్లోనో 8th క్లాస్లోనో నా ముడుసులు ఎరగొట్టారు ఇక్కడ. అంటే మా సార్ రైటింగ్ రాకపోతే, ఆ తర్వాత నేను కర్సివ్ రైటింగ్, నేను 10th క్లాస్లో కర్సివ్ రైటింగ్ నేర్చుకున్నాను. రాత బాగా నేర్చుకున్న తర్వాత నాకు వస్తున్న మార్కులకి ముందుకి నాకు తేడా తెలుసు. కాబట్టి ప్రపంచంలో నడవడానికి అది తప్పదు, అంటే మంచి హ్యాండ్ రైటింగ్ రావడం తప్పదు. పిల్లలకి ఏమైనా ఆట లాగా అంటే ఏదైనా సరదాగా ఏమైనా ఇలాంటివి, ఇది ఫస్ట్ నేను చూసి ఎగ్జైట్ అయింది ఏంటంటే, అక్కడ పెట్టాక 4 రోజులు రాస్తారు, ఇష్టమైనప్పుడు రాస్తారు, ఎవరిని ఇంటికి వచ్చినప్పుడు చూపించడానికి హెచ్చుల కోసం కొంచెం ప్రాక్టీస్ చేస్తారు. బలవంతం రుద్దడం అనేది ఉండదు, అంటే పేపర్లు బుక్స్ కంటే కూడా పుస్తకాలు అంటే ఎన్ని పేజీలు ఫిల్ చేశామనే లెక్క ఉంటుంది, పుస్తకం కంప్లీట్ అయిందా లేదా తెలుస్తుంది. కొలత ఉన్నప్పుడు ఎప్పుడైనా కొంచెం భయం ఉంటుంది. ఇది చూసాక కొంతలో కొంత నాకు సంతోషం ఎందుకు అనిపించింది అంటే, వాళ్ళని మనం జడ్జ్ చేయము, ఎంత అని కొలవము, మార్కులు పేజీలు లెక్క ఉండదు కాబట్టి. కంపారిటివ్గా నాకు యాజ్ ఎ మదర్ ఇది నచ్చిందండి. మేబీ నేను ఈ ప్రోగ్రామ్కి వచ్చి చాలా నెగిటివ్గా మాట్లాడుతున్నానేమో నాకు తెలీదు, కానీ నాకు తెలిసి రాత కావాలని అదే నేను చెప్తున్నాను. నాకు ఈ సందేహాలు అంటూ ఉంటాయి ఎప్పుడు కూడా, ఎట్లా అని. మీరందరూ చెప్పేది నిజమే, మంచి రాత ఉండాలి, కానీ పిల్లలు బాగా చదువుకోవాలి, వాళ్ళకి వ్యాకరణం కానీ భాష మీద పట్టు కానీ, వాళ్ళ కమ్యూనికేషన్, వాళ్ళు ఏమనుకుంటున్నారో వ్యక్తీకరించడానికి వాళ్ళకి దాని మీద పట్టు ఉండాలి, కానీ అది కొంచెం వాళ్ళ మీద కష్టం లేకుండా ఉండే పద్ధతులు ఏమన్నా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఉన్నట్లు అయితే నాకు ఇది చాలా నచ్చిందండి. అంటే ఇప్పటిదాకా నేను చూసిన హ్యాండ్ రైటింగ్ పద్ధతుల్లో ఇది జస్ట్ వాళ్ళు ఎన్నిసార్లు దిద్దారు అనేది కౌంట్ ఉండదు కాబట్టి నాకు ఇది నచ్చింది. చివరికి పలక మీద రాసినా అది ఇంత మందం అయిపోతుంది కదా, దిద్ది. సో ఎన్నిసార్లు దిద్దడం మనకు ఐడియా ఉంటుంది. ఇంకొన్ని తక్కువ ఒక 10 చుట్లే ఉంటే ఇంకొంచెంసేపు దిద్దరా అంటాం. సో అదొక రకమైన బలవంతం. దానికంటే ఇది నిజంగా చాలా వర్క్ కనిపిస్తుంది, నేను సంతోషపడుతున్నాను. డెఫినెట్గా నాకు యూజ్ అవుతుంది, వేరే లాంగ్వేజెస్ ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకోవడానికి నాకు కూడా ఉపయోగపడదు. ఫస్ట్ మలయాళం కూడా ఉంది అని ఇందాక తమిళం మలయాళం గురించి మాట్లాడుతుంటే నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. సో అక్షరాలు దిద్దడం మాకు కూడా అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఇది చాలా మంచి ప్రయత్నం. ఇందాక సార్ మా హస్బెండ్ నల్ల నరసింహారెడ్డి కాలేజీలో పనిచేస్తారు. నేను ఎప్పుడు ఇంటర్వ్యూస్ పేపర్లో ఎదిరించినా నల్లమల్లారెడ్డి కాలేజ్ అనే చెప్తాను. ఇప్పుడు కూడా మీ చైర్మన్ ఉన్నారంటే నీకు దండం, అది నేను నల్ల నరసింహారెడ్డి గారు అని చెప్పారు. ఇప్పుడు నేను ఆయన అంత కుప్ప పెట్టంగానే మా ఆయన పేరు కూడా ఉంటుందనుకో నేను ఇచ్చాను ఆయనకు మెసేజ్, నీ స్టాండర్డ్స్ కూడా తెలిసిపోతే నేను అడుగుతానని, మాది వేరే కాలేజ్ అని చెప్పారు. సో అది నాకు చాలా థ్రిల్లింగ్గా ఉంది. అంటే ఇప్పుడు మా హస్బెండ్ కూడా ఇంటికి వచ్చినప్పుడు ఆయన ఇదే మేనేజ్మెంట్ అదే ఇప్పుడే చెప్పారు. అది ఇది మేనేజ్మెంట్ కోటాలో వస్తున్నప్పుడు కానీ లేకపోతే ఇష్యూస్ వస్తున్నప్పుడు వాళ్ళకి బేసిక్ స్టాండర్డ్స్ లేకుండా ఇంజనీరింగ్ వస్తుంది, అది ఆయన నాకు చెప్తారు రేపు జాబ్కి వెళ్తున్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నిజంగా రైటింగ్ ప్రాబ్లం ఉంటుంది,
ఒక ఫామ్ ఏదైనా ఫిల్ చేయాలంటే, ఈ రోజున మేము ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్లో షూటింగ్ చేసి వస్తున్నాము, దాన్ని గ్రాబాన్ కంపెనీ. జనరల్గా నేను కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను అంటే, మేము వెళ్ళేసరికి సాఫ్ట్వేర్ ఆఫీస్ అంటే అన్ని ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి అనుకున్నాం. నేను ఇప్పుడు చూసి వచ్చినప్పుడు వాళ్ళకి రిటర్న్ ప్యాడ్స్ మీద రాయిస్తున్నారు. సో నాకు కూడా అర్థమైంది ఫస్ట్ ఫిల్టరేషన్ మార్నింగ్ మా బాబుతో మాట్లాడిన తర్వాత. ఈరోజు షూట్లో నేను నేర్చుకుంది హ్యాండ్ రైటింగ్ అవసరమేలే, ఇక తప్పదు అని అనుకున్నా. మళ్ళీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ రీఎటరేట్ అయింది, అవును నిజం. అంటే ఎంత ఆన్లైన్, ఎంత ప్రపంచం ఎలా వెళ్తున్నా కూడా చాలాసార్లు ఇలాంటి చక్కటి దస్తూరి ఆయన చెప్పినట్టు అందంగా ఉండాలి అనేది నిజమే. ఎంత తక్కువ శ్రమతో పిల్లలు దాన్ని నేర్చుకోగలిగితే, ఎంత ఆడుతూ పాడుతూ నేర్చుకోగలిగితే, అలాంటి అవకాశాలు మాకు ఇంతమంది ఇలాంటి పిల్లల గురించి పనిచేస్తున్న వాళ్ళు ఎంత బాగా మాకు ఇవ్వగలిగితే మేము దానికి అంత ఆనందపడతాము.